దేవినేని ఉమా శివరాజకీయాలు మానుకోవాలని కృష్ణా జిల్లా మైలవరం మాజీ ఎంపీటీసీ షేక్ రహీమ్ అన్నారు. నంద్యాల ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారని కావాలని దేవినేని ఉమా శివరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే గుంటూరులో ముస్లింలపై దాడులు అధికంగా జరిగాయని ఈ సందర్భంగా షేక్ రహీమ్ గుర్తు చేశారు. మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమా మహేశ్వర గారికి నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నానండి. ఇవాళ మీరు మైలవరం వచ్చి అక్కడ వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారని మీరేదో ర్యాలీలు ధర్నాలు చేస్తే ఇక్కడేం జరగదండి. మైనార్టీలు అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానివ్వండి, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు చేసే అభివృద్ధి కానివ్వండి, అందరం మేమందరం కూడా ఐక్యంగానే ఉన్నాము. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నడకలో కానివ్వండి, వసంత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో కానీ మేమందరం శుభ్రంగా సుఖంగా చల్లగా అన్ని కార్యక్రమాలు మాకు అందుతూనే ఉన్నాయండి. మీకులాగా మీ పార్టీలో మీ హయాంలో మీరు మంత్రిగా చేసినప్పుడు మీ పార్టీ పరంగా ఆ నాయకులు ఈ నాయకులు మైనార్టీలు మా టీడీపీ వాళ్ళు అని మీరు అట్లా మా పనులు చేసేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పార్టీగా పార్టీకి అతీతంగా కులాలు మతాలకు అతీతంగా మేము పనులు చేస్తున్నామండి. మీకులాగా శివరాజకీయాలు చేయటం మాకు రాదండి. మేమందరం కూడా ఐక్యంగా పనులు చేపిస్తున్నాము. ఇవాళ మీరు వచ్చి మైలవరంలో మైలవరం టౌన్ అభివృద్ధి చూడండి, మీ హయాంలో అభివృద్ధి చూపించండి. రండి మీరు అక్కడ నుంచోండి, మేము నుంచుంటాము. మీ కార్యక్రమాలు మా కార్యక్రమాలు చూద్దామండి. మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి. టౌన్లోకి వచ్చి ఎట్లా ఇట్లా అని మాత్రం మీరు రాజకీయాలు చేయమాకండి. మీరు మంచిగా మాతో సహకరించండి. మేము కూడా మీ వాళ్ళకు కూడా పనులు చేస్తున్నాము. మీ నాయకులందరూ మీ కార్యకర్తలు అందరూ మా వైపు వచ్చే రాబోతున్నారు. మీ వాళ్ళకు కూడా మేము పనులు చేస్తున్నామండి. మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. మేము కూడా దాన్ని బట్టి మేము పనులు చేస్తున్నాము. అట్లా కాకుండా మీరు అక్కడ కూర్చొని అట్లా ఇట్లా అని వాళ్ళని ఇట్లని తిట్టి మా ఎమ్మెల్యే గారిని కనుక తిట్టే కనుక బాగోదండి. మైనార్టీలో లేడీస్ ఉన్నారు, వాళ్ళతో మాట మీరు తిట్టించడం కాదు. మీరు రండి నుంచోండి, మీ వాళ్ళు మేమేంటో మేము చూసుకుంటాము. కూర్చొని అక్కడ వైస్ ప్రెసిడెంట్గా చేసి ఆమె ఏమేమి పనులు చేసిందో అందరికీ తెలుసండి. ఇవాళ మేమేం టౌన్లో మేమేం చేస్తున్నాము, ప్రతి ఒక్కరు ఎక్కడ ఆపదంటే అక్కడ మా నాయకులందరం కూడా మేము పనులు చేస్తున్నాము, చూపించండి. అట్లా కాకుండా మీరు అక్కడ తిట్టడం అట్లా కూర్చొని చేస్తే కనుక మాకు బాగోదండి. మీకు మంచిగా హెచ్చరిస్తున్నాము, ఇంటే వినండి, లేకపోతే వెళ్ళి ఇంట్లో కూర్చోండి అంతవరకు. అందరికి నమస్కారం. ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కారణం మన మాజీ మంత్రి వర్యులు దేవిని ఉమామహేశ్వరరావు గారు నిన్న మైనార్టీ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, దేవిని ఉమామహేశ్వరరావు గారు, మీరు ఆత్మహత్యని కూడా రాజకీయం చేసి శవరాజకీయాలు చేయబాకండి. అబ్దుల్ నంద్యాలలో జరిగిన అబ్దుల్ సలాం గారి కుటుంబంలో జరిగిన అన్యాయానికి స్పందించి మా ఉప ముఖ్యమంత్రి అప్పటికప్పుడు వెళ్ళి అంజాద్ బాషా గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ సలాం గారి కుటుంబాన్ని పరామర్శించి అక్కడ జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఒక సిఏ ఒక కానిస్టేబుల్ 324 కేసు వేసి అలా జైలు పంపించారు. అంతేకాని మీకులాగా గుంటూరులో తప్పుడు కేసులు మైనార్టీలు తప్పుడు కేసులు పెట్టి అక్కడ మైనార్టీలు తమ బాధ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో మైనార్టీలు మీటింగ్ పెట్టి చంద్రబాబు పెడితే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారయ్యా, గుంటూరులో యువకుల మీద కేసులు పెట్టి జైలు పంపించారు. అప్పుడు నీ మైనార్టీ గుర్తు రాలేదా? అప్పుడు మైనార్టీ జరిగిన అన్యాయం గుర్తు రాలేదా? మా అంజాద్ బాషా గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు తగిన ఆర్థిక సహాయం చేసి వాళ్ళ మీద కేసులు అక్కడ చేసిన నిందితుల మీద కేసులు పెట్టి మేమింత మైనార్టీ కోసం మేము ఇంత పోరాడుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి అబ్దుల్ సలాం కుటుంబానికి అన్యాయం జరిగింది ఎక్కడ అంటావు? అక్కడ నీ నాయకుడు మాజీ కార్పొరేషన్ డైరెక్టరు వి రామచంద్రరావు లాయర్ ఆ నిందితుడికి బెయిలిప్పించాడు. అక్కడేమో బెయిలిప్పిస్తారు, ఇక్కడేమో అన్యాయం జరిగింది అంటారు. ఏందా ఈ దొంగ వైఖరి మీకు ఉమాగారు? మీరు మా వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారిని చూసి భయపడి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఉమాగారు వసంత కృష్ణ ప్రసాద్ గారు మీరు సమాధానం చెప్పు, వసంత కృష్ణ ప్రసాద్ సమాధానం చెప్పు అంటావు. నీకు పిచ్చి పీక్కి వెళ్ళింది.
ఇంకా నయం అక్కడ ట్రంప్ ఓడిపోయాడంటే అది కూడా వసంత కృష్ణపాదగారు ఓడిపోయాడని చెప్పలేదు. ఇంకా దానికి సంతోషం. ఉమా గారు మీరు అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిదినం వసంత కృష్ణపాదగారు వసంత కృష్ణ నీకు తెల్లారితే రాత్రమంతా నిద్రపోతావు మాకు తెలియదు కానీ నీ కళ్ళలో వసంత కృష్ణపాదగారు కనబడతారని మాకు తెలియదు కానీ నువ్వు చేసిన 9 సంవత్సరాల అభివృద్ధిలో మా వసంత కృష్ణపాదగారు ఒక్క సంవత్సరంలో మా కృష్ణపాద గారు వెళ్ళిపోతా ఉన్నాయి వెళ్ళిపోతాడేమో లక్షణ తర్వాత సంబరపడ్డావు. కానీ నిత్యం ప్రజల్లో ఉంది చూసి ఎమ్మెల్యే గారి స్పందన చూసి నువ్వు ఓరవలేక ప్రతి విషయాన్ని ఎక్కడ జరిగినా వసంత కృష్ణపాద గారే ఎక్కడ ఏం జరిగినా వసంత కృష్ణపాద సమాధానం చెప్పు వసంత కృష్ణ దీనికి సమాధానం చెప్పు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు తప్పుడు వ్యక్తిగా వదిలేసుకోవాలి. నీకు 9 సంవత్సరాలు పరిపాలించావు చూశావు మాకు 5 సంవత్సరాలు పరిపాలించి జనాలు ఇచ్చారు మా అభివృద్ధిని చూడు లేదంటే మంచి సలహా ఇవ్వు. అంతేగాని తప్పుడు తప్పుడుగా మాట్లాడి ఇంకా తప్పుడు అవ్వబాగు నువ్వు. నీ పనితనం చూసి జనాలు ఇవాళ తిప్పులు కొట్టాడు. పాత రోజులుగా ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే ఇవాళ కాదు నీ జీవితం మొత్తం మీద ఎమ్మెల్యే అవ్వాలి. ఇలాంటి డ్రామాలు ఆడితే నీతిగా నిజాయితీగా మా వసంత కృష్ణరాజు గారు లాగా జనాల్లోకి వెళ్ళు. అలా కాసు కులాలు లేవు మతాలు లేవు పార్టీ లేవు ఎవరికి ఏ పని వచ్చినా టక్కని స్పందించే వ్యక్తి మా వసంత కృష్ణరాజు గారు. నీకు ఇలాంటి డ్రామాలు ఆడాలంటే వేరే నియోజకవర్గం వెళ్ళి ఆడుకో. అంతవరకే ఇక్కడ నీ తెలుగుదేశం పార్టీ ఎవరు నిన్ను నమ్మట్ల ఏ ఇవాళ నీకు నీ కార్యకర్త గుర్తొచ్చారా? ఆ రోజు మాది మంత్రిగా ఉన్నప్పుడు ఏ సుఖకార్యానికి వెళ్ళిపోయాడు? ఇవాళ ఎవడు సత్తాడు ఎవడు పిలుస్తాడు ఎవడు ఏ కార్యం పిలుస్తాడు ఎదురు చూస్తున్నావు. నీ పరిస్థితి చూస్తే నాకే జాగ్రత్త ఉంది. ఇప్పటికైనా నువ్వు మైనార్టీలు కులాలు మతాల గురించి మాట్లాడబాకు. ఏదో పరిణామాలు జరుగుతూ ఉంటాయి దాన్ని ప్రతిసారి కులానికి మతాలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో కులాలని మతాన్ని రెచ్చగొట్టి అన్నదమ్ముల్లాగా ఉంటున్న ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అన్నదమ్ముల్లాగే ఉన్నాం. ఇవాళ ఈ కులాలు మతాలు లేపేదేవరాయా? మీ తెలుగుదేశం పార్టీ మీ నాయకులు మాకంత అవసరంలా. మేమంతా కలిసిమెత్తుగా ఉంటున్నాం. దయచేసి అభివృద్ధికి సహకరించు. లేదు ఈ పని చేస్తే బాగుంటుంది సలహా ఇవ్వు మంచి సలహా ఇవ్వు. మేము స్పందిస్తాం నీ సలహాలు చూస్తాం స్వీకరిస్తాం. అంతేగాని ఇలాంటి తప్పుడు ఆనో బేబాబు నువ్వు మైనార్టీ మీద చేస్తున్న దానికి ఒక మైనార్టీగా నాకే సిగ్గేస్తుంది. ఏ అంతకుముందు గుంటూరులో మా యువకుల మీద కేసులు పెట్టినప్పుడు మైనార్టీ గుర్తు రాలేదు. మా ఎమ్మెల్యేని బెదిరించి అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే బెదిరించి జగన్ సంఘాన్ని చాంబాషాన్ని బెదిరించి నువ్వు పశువులా కొన్నప్పుడు మాకు ముస్లిం మైనార్టీ గుర్తు రాలేదా నీకు? నీవు ఇవాళ చూపించే కపట ప్రేమకి మైనార్టీలు ఎవరో అందరు ఇవాళ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. జగనన్న చేసే అభివృద్ధి వైపు ఉన్నారు. రా సహకరించి అభివృద్ధికి సహకరించు. అంతేగాని వాళ్ళ తప్పుడు ఆమె చెప్పేస్తే మాత్రం రెండోసారి ఇంకా తీవ్రమైన పరిణామాలు చూపుంటారు దేవుని మామేశ్వరరావు గారు.